నమస్కారం. ముందుగా విజయార్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. వెంకటగిరి పట్టణ ప్రజలకు శుభవార్త. అతి తక్కువ ధరలకే ఎలక్ట్రికల్ బైక్. వెంకటగిరి పట్టణంలో శ్రీ సాయి బాలాజీ ఎంటర్ప్రైజెస్ వారు ప్రముఖ కెనెటిక్ ఎలక్ట్రికల్ బైక్ షోరూంను ప్రారంభించారు. కేవలం 5 రూపాయల కరెంటు ఖర్చుతో 100 కిలోమీటర్ల ప్రయాణం. షోరూమ్ అడ్రస్ వెంకటగిరి క్రాస్ రోడ్, ఎన్టీఆర్ కాలనీ ఎదురుగా జేపీ న్యూస్ ఆఫీస్ దగ్గర. ఫోన్ నెంబర్ 9985725223. నెల్లూరు జిల్లా వెంకటగిరి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ఆదిశేషయ్యపై నేడు విజిలెన్స్ అధికారులు మరోసారి విచారణ చేపట్టారు. గతంలో వచ్చిన పలు సర్వే నెంబర్లోని భూ ఆక్రమణలపై గతంలో విచారణ జరిపిన జిల్లా డిప్యూటీ కలెక్టర్ సుధాకర్ నివేదికను జిల్లా కలెక్టర్కు సమర్పించిన క్రమంలో అదే భూ వివాదంపై మరోసారి తెలుగుగంగ ప్రత్యేక కలెక్టర్ ఎస్వి నాగేశ్వరరావు చే విచారణ ప్రారంభించారు. వెంకటగిరి పట్టణానికి చెందిన శ్రీకృష్ణదేవరాయ కాపు బలిజ సంక్షేమ సంఘం అధ్యక్షుడు తోట కిష్టయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు. అధికారులు గతంలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన అప్పటి అధికారులు మళ్లీ తిరిగి ఈ భూ వివాదంపై విచారణ చేపట్టారు. అనంతరం నూతన నివేదికను తెలుగుగంగ కలెక్టర్ ఎస్వి నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్కు సమర్పిస్తున్నట్లు తెలియజేశారు. ఇదే క్రమంలో తహసీల్దార్ ఆదిశేషయ్యతో కలిసి భూ సర్వే కార్యక్రమంలో పాల్గొని సర్వే నిర్వహించారు. సర్వే నెంబర్లు అనేసి కంప్లైంట్ ఒకటి. అందులో ముఖ్యంగా 96/12 నుంచి 96/21 సర్వే నెంబర్ల వరకు ఇందులో సర్వే నెంబర్లో కొంతమైన మీద పట్టాలు తీసారనేసి అందులో కంప్లైంట్ ఉంది. అందులో ఏంటంటే అందులో గురుప్రసాద్, గురువయ్య, లింగమ్మ, రాజక్క వాళ్ళ పేరు మీద ఈ యొక్క సర్వే నెంబర్లో రెసిడెంట్లు ఫిబ్రవరిలో మార్పు చేశారు అనేది ప్రధానంగా అడిగాడు. అందులో ముఖ్యంగా 96/16, 96/17, 96/18 సర్వే నెంబర్లు వచ్చేసి శ్రీకృష్ణదేవరాయ కాపు బలిజ సంక్షేమ సంఘం కావాలనేసి 66 సెంట్లు స్థలాన్ని కిష్టయ్య ఒక రెఫరెన్స్ చేసుకోవడం జరిగింది. సో ఆ స్థలం ముందుగా అది గవర్నమెంట్ ల్యాండ్గా ఉందని చెప్పడం జరిగింది. తర్వాత అది గురుప్రసాద్ పేరు మీద బట్టాగినట్టుగా మనకు చెప్పడం జరిగింది అనేసి అతని యొక్క కంప్లైంట్ అతని ఎఫ్డీలో. సో దానిపైన కలెక్టర్ గారికి పెట్టినగా గతంలో దానిపైన నన్ను విచారణ చేయమనేసి కలెక్టర్ గారు ఆదేశం చేయించారు. సో కలెక్టర్ గారి ఆదేశం మేరకు ఈరోజు నేను ఇక్కడ రావచ్చి ఇద్దరిని తహసీల్దార్ను మరియు పిటిషన్దారైన కృష్ణయ్యను ఇద్దరిని కూడా విచారించడం జరిగింది. సో వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఎవిడెన్స్లు వాళ్ళ కాగితాలు ఇవ్వమని చెప్పాను. ఇంకా ఈరోజు వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ కూడా కృష్ణయ్య దగ్గర నేను రికార్డ్ చేయడం జరిగింది. సో ఆ స్టేట్మెంట్ ఆయన చదువుకొని సొంతంగా పెట్టమని చెప్పినాను. ఇంకా ఇంకేమైనా దీని ఏమైనా మర్చిపోయేసి మర్చిపోయి ఏదైనా చేర్చాల్సి ఉంటే రేపు ఈవినింగ్ లోపు నాకు ఇవ్వవలసిందిగా కూడా ఆ కృష్ణయ్య గారికి నేను చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఆయన దగ్గర నుంచి నేను స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. సో ఆయన స్టేట్మెంట్ ప్రకారంగా ఈ భూముల్లో ప్రభుత్వ భూములు చాలా విలువైన భూములు. ఈ విలువైన ప్రభుత్వ భూములను ఆయన డబ్బులు తీసుకొని వాటన్నిటిని లెక్కల్లో కొంతమంది పేర్ల మీద మార్పులు చేసి అనేది ఆయన యొక్క అభియోగము. సో ఆ అభియోగం పేరుతో అతను కొన్ని ఎవిడెన్స్లు ఇవ్వడం జరిగింది. ఆయన కొన్ని సంబంధించిన జిరాక్స్ కాపీలు ఎవిడెన్స్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఇప్పుడు తహసీల్దార్ కూడా ఎంక్వైరీ చేసి తహసీల్దార్ కూడా ఆయన కూడా ఆయన ఎన్నివేదిక ఆయన దగ్గర కూడా రిపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఆయన యొక్క ఒపీనియన్ కూడా తీసుకుంటాము. సో ఇద్దరు ఒపీనియన్ తీసుకొని
గ్రామ లెక్కను ఒకసారి చూద్దాం కావాలి. ఎక్కడెక్కడ ఎప్పుడు మార్చినారు, ఏ విధంగా మార్చినారు అనేది కంప్యూటర్లో మనకు అందుబాటులో ఉంటుంది. ఎవరు మార్చింది, ఎప్పుడు మార్చింది, తేదీ టైంతో సహా మనకు కంప్యూటర్లో మనకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇచ్చిన రెండు డాక్యుమెంట్లను, ఆ ఎవిడెన్స్లను క్లియర్ చేసుకొని మళ్ళీ మేము సొంతంగా కంప్యూటర్లో రికార్డును వెరిఫై చేసి తదుపరి కలెక్టర్ గారికి నివేదిక నేను సమర్పిస్తాను. ఇదే నివేదికను గతంలో కూడా ఒక అధికారి పరిశీలించున్నారు, విచారణ జరుపుతున్నారు. అది ఎంతవరకు పురోగతి సాధించింది సార్? అది నాకు తెలియదు, నాకు వాటికి సంబంధం నాకు లేదు, ఆ విషయం నాకు తెలియదు. ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు ఫిర్యాదు చేసిన దాని మీద అవినీతి జరిగిందని చెప్పి ధృవీకరిస్తున్నారా? అవినీతి జరిగిందా జరగదు ఇప్పుడు విచారణ ఇంకా స్టార్టింగ్లో ఉన్నాను. ఎవరి తీసుకొని తర్వాత నేను చెప్పాను కదా మీకు ఇందాక, నేను వాళ్ళిద్దరి ఆధారాలు తీసుకొని తర్వాత కంప్యూటర్లో వెరిఫై చేసి నేను కూడా తర్వాత నివేదిస్తాను.